మీ ఆఫీసర్లు ఎవరు లేరు,
ఒకరిద్దరు విఆర్ఓలు వాలంటీర్స్ ఉన్నారు అధికార పార్టీ నాయకులు మేము అందరం ఉన్నాం ఇక్కడే మరి మీరు ఏం చేస్తారు మీ ఆఫీసర్లు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు మీ ఆర్టీఓ లేరు పోలీస్ లేరు రెవెన్యూ వాళ్ళు లేరు ఏంటి పనులేం సార్ ఎవరు పెట్టారు మాకు కూడా తెలియదు వాళ్ళ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు గమ్మున కూర్చోండారు పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అధికార పార్టీ నాయకులు ఉన్నారు ఎందుకు వాలంటీర్స్ మీటింగ్ సొసైటీ బిల్డింగ్ లో పెట్టారంటే ఎవరు చెప్పట్లేదు మీ ఎంపీడీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఖాళీ లేదేమో మీటింగ్ పెట్టాలండి నేను అన్ని ఫోటోలు ఉన్నాయి మీడియా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు మీరు వాళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామంటే సరే లేదంటే మేము సొసైటీ బిల్డింగ్ లోనే కూర్చుంటాం మీరు వచ్చేదాకా మీరు ఇమీడియట్ గా చేసి మీరు యాక్షన్ ఇనిషియేట్ చేస్తారా లేదా లేదంటే నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తాను మీకు అల్టిమేట్ గా జిల్లా మొత్తం యాక్షన్ తీసుకున్న పరిస్థితి వస్తుంది ఇమీడియట్ ఆఫీసర్స్ ఎవరు లేరా మీ మండలంలో ఎక్కడ పోయారు సార్ వర్కింగ్ డే 11:30 అవుతుంది 11:30 అవుతుంటే ఒక ఆఫీసర్ లేడు మండల ఆఫీసులో ఏంటి అన్యాయం ఆఫీస్ లో ఏమన్నా మరి ఇవాళ జరుగుతాను మీరందరూ ఉన్నారు కదా సీఎం బీసీతో మీరెందుకు మాట చూపిపోయారు కృష్ణాష్టమికి ఇంట్లో పూజ మేమంతా ఇక్కడే ఉన్నాం మీ ఆఫీసర్ ఎవరో ఒకరు వచ్చేదాకా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి ఆరాధించేటువంటి సమయం ఈ సమయంలో సంఘం అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ భవనాల్లో వాలంటీర్లతోటి ఒక సమావేశం జరుగుతుంది ఇది అధికారిక సమావేశమైతే ఈరోజు హాలిడే అధికారిక సమావేశం రాదు అధికార పార్టీ నాయకులతో కలిసినటువంటి సమావేశంలో రవిబాబు అనేటువంటి ఒక విఆర్ఓ మరొక విఆర్ఓ కూడా ఉన్నాడు ఆయన పేరు తెలియదు కొంతమంది వాలంటీర్స్ అధికార పార్టీ నాయకులు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో వాళ్ళకి ఓట్లు చేర్చడం ఓట్లు తొలగించడం అలాగే ప్రతి 100 కుటుంబాల్లో వాళ్ళని కలిసి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ లేకుంటే మరొక పార్టీ వాళ్ళ అని చెప్పి ఎంక్వైరీ చేసి ఆ వివరాలను కనుక్కునే కార్యక్రమం ఇక్కడ జరుగుతా ఉంది ఇది గడిచిన 2 రోజుల నుంచి జరుగుతా ఉంది మండల అధికారులకి ఈ సమావేశం గురించి తెలుసు కానీ ఒక్క అధికారి కూడా ఇటువైపు తలపెట్టి చూసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు నెల్లూరు నుంచి మరిపాడు మండలంలో ఒక కార్యక్రమానికి వెళుతూ ఉంటే దారిలో ఒక మిత్రుడుండి సెలవు రోజుల్లో కూడా మీ పార్టీలు వాళ్లు పనులు చేస్తున్నారా అని అడిగితే ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఫలానా దగ్గర ఫలానా పార్టీ వాళ్ళు ఇట్లా మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరిని చేసుకుని మాట్లాడుతున్నారని అంటే సరే చూద్దాం ఏమని చెప్పి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికే ఈ అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ సొసైటీకి అధ్యక్షుడిగా నామినేట్ చేయబడ్డటువంటి వ్యక్తి తన స్వగ్రామంలోనే గ్రావెల్ మాఫియా నడుపుతున్నాడని అతని మీద ఆరోపణలున్నాయి గ్రావెల్ ఇసుకకు వాడేటువంటి జేసీబీలు ట్రాక్టర్లు అన్నిటికీ కాంపౌండ్ అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ అనే విషయం సంఘం మండలంలో పసిబిడని అడిగినా చెప్పే పరిస్థితి ఏర్పడింది ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ జరుగుతూ ఉంటే ఈ బిల్డింగ్ లో సెలవు రోజు ఈరోజు వాలంటీర్లతో సమావేశం ఇక్కడ ఏమి జరుగుతుంది వాలంటీర్లతో విచారణ అడిగితే
నాకొచ్చిన సమాధానం ఏందంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి ఇక్కడ అధికారులు ఎవరు లేకుండా వాళ్ళతో చర్చిస్తున్నారు అది వాళ్ళు చెప్పిన సమాధానం మరి అధికారులు ఏమయ్యారో తెలియదు అధికారిక బంగ్లాలు ఇక్కడ ఉన్నాయి ఆ భవనాలు మండల రెవెన్యూ కార్యాలయం ఉంది మండల ప్రెసిడెంట్ కార్యాలయం ఉంది ఎంపీపీ ఆఫీస్ మరి ఈ ప్రభుత్వ కార్యాలయంలో వాలంటీర్ల సమావేశం ఎందుకు జరగాలి కాబట్టి ఇవాల అధికార పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతుంది ఈ ఒక్క మండలంలోనే కాదు అన్ని మండలాల్లో కూడా వాలంటీర్లతో సమావేశాలు పెట్టుకొని వాలంటీర్లని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు ఎలా తీసేయాలి ఓటర్లు కాని వాళ్ళను కూడా దొంగ ఓట్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఎలా చేర్చాలి అనే దానిలో ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళని అడ్డగోలుగా వాడుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఒకవైపు వాలంటీర్లకి ఈ ప్రక్రియతో సంబంధం లేదంటుంది ఎలక్షన్ కమిషనర్ తీవ్రమైన చర్యలు ఉంటాయంటున్నారు ఏని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కంప్లైంట్లు పోయినా కొంతమంది అధికారుల్ని ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నా నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లను ఉపయోగించుకుని తమ రాజకీయ పబ్బం కలుపుకోవడానికి ఈరోజు ప్రతి దగ్గర ఇదే కార్యక్రమం జరుగుతుంది ఉదాహరణకి ఇవాళ సంఘం అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ నాతోటి కొద్దిమంది మిత్రులు వచ్చారు మీడియా మిత్రులు పైకి వచ్చినప్పుడు అందరూ వాలంటీర్లే కూర్చొని ఉన్నారు మీరెవరయ్యానంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అధికారులు కాదు ఉన్న ఒకరిద్దరు విఆర్ వాళ్ళు దిగి వెళ్లిపోయారు వాళ్ళని కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఒక అధికారి ఇవాళ శాసనసభ్యుడికి పీఏగా ఉన్నటువంటి అధికారి కూడా ఈ పైనే ఉన్నాడు అతను కూడా అధికారే ఎమ్మెల్యేకి పీఏ కావచ్చు కానీ ఒక మండల అధికారి ఒక మండలంలో ప్రజాపరిషత్కి సంబంధించిన అధికారి అతను ఎలా ఈ వాలంటీర్ల మీటింగ్లో ఈ బిల్డింగ్లో పాల్గొంటున్నాడో నాకు అర్థం కాదు జిల్లాలో అధికార యంత్రాంగం ఉందా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు ఏమయ్యారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి ఆత్మకూరు ఆర్డీఓ ఆమె ఎక్కడుందో తెలియదు ఫోన్ చేసి చెప్పాం కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాం జాయింట్ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాం ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఒక్క అధికారి ఇంతవరకు ఇక్కడికి రాలేదు కాబట్టి దయచేసి మీడియా పరంగా ఇవాళ అన్ని విషయాలను మీకే స్పష్టంగా చూపించడం జరిగింది ఇవన్నీ కూడా ఇవాళ కేంద్ర ఎన్నికల అధికారికి ఈ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫోటోలతోటి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఉన్న విషయమంతా కూడా వివరణాత్మకమైనటువంటి రిప్రజెంటేషన్ ని వాళ్ళకి పంపిస్తాం దీని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని కోరితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాను నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను అయిపోగానే నేను వివరాలు తెప్పించుకుని యాక్షన్ తీసుకుంటాను కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఇద్దరు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎలా సజావుగా సాగుతుంది ఈ రాష్ట్రంలో ఎన్నికలు అనేటువంటిది ఒక ప్రహసనంగా జరిగిపోతా ఉన్నాయి ఈ ప్రహసనాన్ని అడ్డుకోవడానికే జాతీయ ఎన్నికల కమిషన్ గాని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాని అనేక చర్యలు తీసుకుంటున్నా కనీసం వీళ్ల మీద కనీసం యాక్షన్ అనేటువంటిది లేకపోయేటప్పటికీ ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేసి ప్రజాస్వామ్య విలువలను కూనీ చేసే విధంగా ఈ దుర్మార్గపు రాజకీయం ఈ రాష్ట్రంలో చేస్తున్నందుకు మరి ఇవాళ ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలి సంఘటితం కావాలి ఇటువంటి చర్యల్ని అడ్డుకోకపోతే రేపు ప్రజాస్వామ్యం బతకదు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా అధికారుల్ని ఎలక్షన్ కమిషన్ ని అందరినీ నేను కోరుకునేది ఇవాళ ఉన్నటువంటి వాలంటీర్లపైన ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.